జై లవకుశ. ఇది జూనియర్ ఎన్టీఆర్ కు ప్రెస్టేజియస్ సినిమా. ఎందుకో తెలుసా? ఈ సినిమాలో మొదటిసారిగా జూనియర్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. అంటే మూడు పాత్రలైతే ప్రెస్టేజియస్ సినిమానా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ సినిమాలో జూనియర్ ఓ డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. అది నెగిటివ్ రోల్ లో. నెగిటివ్ రోల్ లో చేస్తే ప్రెస్టేజియస్ ఎలా అవుతుంది అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తాతగారు ఇలా నెగిటివ్ పాత్రలో చేసిన సినిమాలు అన్ని హిట్సే. మొదటిగా బలేతమ్ముడు, ఆ తర్వాత మనుషులంతా ఒకటిలో సగభాగం, తర్వాత యుగంధర్ సినిమాలో డాన్ పాత్ర, ఇలా నెగిటివ్ పాత్రలున్న సినిమాలన్నింటిలోకి ఆయనకు మంచి పేరు వచ్చింది. అలాగే జూనియర్ బాబాయ్ నటసింహం బాలయ్య నెగిటివ్ పాత్రలో ఓ చిత్రంలో కనిపించాడు, అదే సుల్తాన్. అది మాత్రం బాక్సాఫీస్ వద్ద తడబడింది. ఇప్పుడు నందమూరి మూడో తరం హీరో నటిస్తున్న నెగిటివ్ రోల్ సినిమా జైలవ కుశ. అందుకే ఈ సినిమా జూనియర్ ప్రెస్టీజియస్ మూవీ. ఓ హీరో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడం అంటే చాలా సాహసమే. జూనియర్ తాతగారు ఇలాంటి పాత్రలను అవలీలగా చేసేసి వాటి దుమ్ము దులిపేశారు. పౌరాణికాలైతే చెప్పే పనే లేదు. ఓ దుర్యోధనుడు, ఓ రావణాసురుడు, ఓ కీచకుడు, ఇలాంటి పాత్రలను ఓ పెద్ద హీరో చేయడం ఎంతటి సాహసమో తెలుసా? ఇలాంటి సాహసాలు అనేకం చేశారు కాబట్టి అన్నగారు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు జూనియర్ జైలవకుశలో జై పాత్రలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయిందా? ఇలాంటి పాత్రలు జూనియర్ నుంచి మరికొన్ని ఎదురు చూడొచ్చు. టీజర్ చూస్తుంటే జూనియర్ ఈ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని అనిపిస్తోంది. అది ఏ రేంజ్ లో చూపించాడో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ ఆఖరి వరకు ఎదురు చూడాలి మరి.